కోర్టు యజమాని ఎందుకు అంత మొండివైఖరితో ముందుకెళ్తుంది? ఒకటే సార్, ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పాలిస్తేవారో ఆ టైప్లో ఈరోజు గంగవరం కోర్టు యాజమాన్యం వివరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈరోజు గాజువాకలో కార్పొరేషన్లో కూడా స్వీపర్ కూడా 21,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు 12,000కి 13,000కి వర్క్ కార్మికులు ఏ విధంగా పనిచేయగలుగుతారండి? వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? వాళ్ళ ఇంటి రెంట్ ఎంత అవుతుంది? పిల్లలు ఎలా చదివించుకుంటారు? ఇవన్నీ ఆలోచన చేసుకొని అడగాలి తప్ప ఇంకేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కార్మికులు కోరారో 36,000 రూపాయలు జీవన శాలరీ ఇవ్వాలి. ఇవ్వగా ఇవ్వని పక్షంలో దీని మీద వృత్తి బల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితి 5 రోజులు టైం ఇచ్చాం కాబట్టి 5 రోజుల్లో క్లియర్ చేయకపోతే దీన్ని ఇంకా వృత్తి చేసే పరిస్థితి ఉంటుంది. కోర్టు యజమాని ఎందుకు అంత మొండివైఖరితో ముందుకెళ్తుంది? ఒకటే సార్, ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా పాలిస్తేవారో ఆ టైప్లో ఈరోజు గంగవరం కోర్టు యాజమాన్యం వివరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈరోజు గాజువాకలో కార్పొరేషన్లో కూడా స్వీపర్ కూడా 21,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు 12,000కి 13,000కి వర్క్ కార్మికులు ఏ విధంగా పనిచేయగలుగుతారండి? వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? వాళ్ళ ఇంటి రెంట్ ఎంత అవుతుంది? పిల్లలు ఎలా చదివించుకుంటారు? ఇవన్నీ ఆలోచన చేసుకొని అడగాలి తప్ప ఇంకేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే కార్మికులు కోరారో 36,000 రూపాయలు జీవన శాలరీ ఇవ్వాలి. ఇవ్వగా ఇవ్వని పక్షంలో దీని మీద వృత్తి బల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితి 5 రోజులు టైం ఇచ్చాం కాబట్టి 5 రోజుల్లో క్లియర్ చేయకపోతే దీన్ని ఇంకా వృత్తి చేసే పరిస్థితి ఉంటుంది.